సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక ప్రెస్ మీట్లో పెట్టి బహిరంగ సభ పెట్టి ప్రెస్ మీట్ కాదు బహిరంగ సభ పెట్టి తొంభై ఐదు శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు రేపు రాయడానికి సిద్ధంగా ఉన్న చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరుసటి రోజు సోమవారం ఎగ్జామ్ రాయడానికి సిద్ధమైన వాళ్ళు డెబ్బై పర్సెంట్ ఆ డెబ్బై పర్సెంట్ కూడా వాళ్ళ మనసుకు బాధపడి ఎగ్జామ్ రాశారు అది గ్రహించక గవర్నమెంటు ఏదో నిర్బంధ పహరాల మీద పోలీసు బెటాలియన్లు తిండి పోలీసులను దింపి బెటాలియన్ దింపి ఎగ్జామ్ రాపించారు వాళ్ళకు ఎగ్జామ్ రాపాలనే ఉన్న శ్రద్ధ పిల్లల మీద లేదు ఇక్కడ చూడండి మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ చీర కొంగులో చిట్టులు పెట్టుకొచ్చిన ఒక మహిళా అభ్యర్థి కాపీ కొడుతూ మహబూబ్నగర్ జిల్లా కానాపూర్ చెందిన మహిళ రంగారెడ్డి జిల్లాలో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో దొరికింది కనీసం దీని గురించి మహేందర్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడారా ఎగ్జామ్ ఇవ్వాలి ఇంతమంది రాస్తారని చెప్పి వెబ్నోట్ ఇచ్చిన మహేందర్ రెడ్డి గారు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు అంటే ఏం జరుగుతుంది ఎగ్జామ్లో ఇంత ఇంత పక్కడ ఎగ్జామ్ పెడుతున్నారంటే మీరు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు కనీసం వెబ్ నోట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇది పోని పక్కన పెట్టండి ఇంకోటి చూడండి మీరు ఇక్కడ మరో అభ్యర్థి డిబారు మాస్ కాపింగ్ పాల్పడిన అభ్యర్థి ఎగ్జామ్ డిబార్ చేశారు హైదరాబాద్ నారాయణమ్మ కాలేజీలో దీని గురించి కూడా కనీసం మీరు ఒక ప్రెస్బిట్ పెట్టి కానీ ఒక వెబ్ నోట్ ఇచ్చి కానీ మీరు మాట్లాడలేదు అంటే ఈ ఎగ్జామ్లు పెట్ పెట్టడమే మీకు కావాలా అంటే పిల్లల మనోభావాలు కానీ పిల్లలు బయట ఏమనుకుంటున్నారు కానీ ఇవన్నీ మీకు అవసరం లేదు దాదాపు ఇరవై వేల మంది పోషన బలగాలతోటి ఇలా ఎగ్జామ్ పెట్టారు మీరు అవసరమా ఇదే మేము తెలంగాణలో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నాం మేము మాకు అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి మీరు హైదరాబాద్లో నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షను ఎక్కడ మేము ఆఫ్ఘనిస్తాన్లా ఇజ్రాయెల్లో ఉన్నామా అంటే ఈ నెల రోజుల పాటు మీ పేపర్ వ్యాల్యూషన్ అయిపోతుంది వీళ్ళు కేసులో పోవద్దు గ్రూప్ టూ త్రీ వన్ వాళ్ళు బయటికి రావద్దు వరకు అన్నీ సక్రమంగా జరిగిపోతాయని చెప్పేసి మీరు ఎంత ప్లాన్ చేశారా ఏం దాడి జరిగిందని ఇక్కడ మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఎవరి వల్ల వచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంటే అశోక్ నగర్లో అశోక్ నగర్ పిల్లలు మాట్లాడితే మా పదవులు ఊడతాయని చెప్పేసి మీరు వన్ ఫోర్ సెక్షన్ పెట్టారు ఇక్కడికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా చెప్తున్నారు కదా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు ఇక్కడ చూడండి మీరు గ్రూప్ వన్లో జరిగిన తప్పుల గురించి అభ్యర్థులు రోడ్డు ధర్నాలు చేస్తారు కాబట్టి వన్ ఫోర్ సెక్షన్ విధించాలని చెప్పేసి పిల్లలకి కింద కామెంట్లు ట్రోల్స్ పెడుతున్నారు ఐదుగురు అంటే ఎక్కువ భూమి కూడా దంట అంటే మా హక్కులను కారాసి కూడా మీరేనా అంటే మేము బయటకు చెప్పుకోకూడదా ఇంకోటి స్పోర్ట్స్ ఎల్లుండి ఎగ్జామ్ ఉందనుగా ఇవాళ ఇవాళ నైట్ మీరు హాల్ టికెట్ వేసారు అందరికీ న్యాయం జరిగినట్టు వీళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు ఏం లేదండి ఇక్కడ వీళ్ళు పక్కడ ఎగ్జామ్ పెట్టారు పక్కడ బందీ లేదు పాడలేదు అంతా అసలు ఏం జరిగిందంటే ఏదో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పెట్టామా సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ పెట్టామా అనే విధంగా ఎగ్జామ్ పెట్టుకున్నారు కనీసం మహేందర్ రెడ్డి గారు దీనికి శ్రద్ధ లేదు కనీసం రేవంత్ రెడ్డి గారు కూడా శ్రద్ధ లేదు ఇంకోటి అన్ని పాత పేపర్లే నేను చెప్పడం కాదు ఇగో గ్రూప్లో ఇగో చాటింగ్ చేస్తున్న వాళ్ళు ఇగో ఇక్కడ ఉంది ఇంకోటి చూడండి ఇక్కడ రాజ్యాంగ రక్షణలు విధానపరమైన చొరవలు ఉన్నప్పటికీ భారతదేశంలో రాజ సామాజిక న్యాయం పలు ప్రధాన సవాళ్ళను ఎదుర్కొని క్వశ్చన్ ఇచ్చారు వీళ్ళే సామాజిక న్యాయం పాటించట్లేరు సోషల్ రిజర్వేషన్ పాటించట్లేరు వీళ్ళు దాని గురించి మళ్ళీ క్వశ్చన్ ఇస్తారు వీళ్ళు మాట్లాడతారు ఇలా ఉందా వీళ్ళకి వీళ్ళకి సొయ్య ఉందా అసలు దీని మీద అసలు ఏం రాస్తారు పిల్లలు ఎగ్జాము ఏం వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి సొయి ఉందా వీళ్ళే రాజ్యాంగాన్ని కింద పడితే తొక్కేస్తున్నారు మళ్ళీ వీళ్ళే క్వశ్చన్లు ఇస్తారు ఒకటి ఇంకోటి ఏదో క్వశ్చన్ పేపర్లో పాత స్కీమ్ అది ఏదో స్విత్వ్ అని చెప్పేసి పాత క్వశ్చన్ అది అది దాదాపు రెండు వేల ఇరవై రెండులో అది కరెంట్ అఫేర్స్ క్వశ్చన్ ఇరవై నాలుగు ఇచ్చి అంటే కరెంట్ అఫేర్స్ ఒక ఐదు సంవత్సరాలు చదవాలి మేము ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కరెంట్ అఫేర్ చదువుకొని పెట్టుకొని ఎగ్జామ్ రాయాలా ఇది పిల్లలు వాళ్ళది ఒకటే ఒకటి మనస్తత్వం మేము ఎగ్జామ్ పెట్టి ఈ పాత బ్యాచ్ అందరినీ పంపించాలి ఇక్కడ నుంచి అశోక్ నగర్ నుంచి ఖాళీ చెప్పియ్యాలి ఎందుకంటే ఇలా ప్రతిపక్షం ఎక్కడ లేదు అశోక్ నగర్లోనే ఉంది ఎందుకంటే పిల్లలతోట ప్రతిపక్షం నడుస్తుంది కాబట్టి వీళ్ళని పంపిస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఒక దు దురదృష్టంతో మాట్లాడుతున్నారు వీళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం మాకు మా హక్కులను కాలే రాసే ప్రయత్నం చేస్తే మీ ఉనికి కూడా ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో మీరు పెట్టారు కానీ మీ ఉనికి అనేది తెలంగాణ రాష్ట్రం లేకుండా పోతుంది దీన్ని గమనించండి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎగ్జామ్ అయిపోయింది ఏం బాగుంటుంది ఎగ్జామ్ అయిపోయింది కరెక్టే ఇప్పుడు మీరు కౌంటర్ ఫైల్ చేసినప్పుడేమో మాకు దిద్దడానికి మూడు నెలలు టైం పడుతుంది ఆరు నెలలు టైం పడుతుంది అని చెప్పిన మీరు ఇవాళ ఎగ్జామ్ అయిపోయి ఇరవై రోజులు రిజల్ట్ ఎట్లా ఎందుకు చెప్తున్నారు మీరు అంటే దాంట్లో ఏం జరిగే దాంట్లో మర్మ దాంట్లో మర్మం ఏముంది అంటే అమ్ముకున్నారా మీరు క్లారిటీ ఇవ్వాలి కదా మీరు కౌంటర్ ఫైల్ దాఖలు చేసినప్పుడు దాని మూడు నెలలు టైం పడుతుంది మీరు చెప్పిన మీరు ఇరవై రోజులు ఎట్లా ఇస్తారు అంటే పది మందిని పెడతారు ఒక పేపర్కి కాబట్టి ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు నివృత్తి చేసేది బాధ్యత ఎవరి మీద ఉంది టీజీపీస్ రెడ్డి మీద ఉంది రేవంత్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి మేము ఈ రేవంత్ రెడ్డి గారినో లేకపోతే ఇంకో ఆయన చూసి ఓటు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసినాం రాహుల్ గాంధీ సిద్ధాంతాలను చూసి ఓటేసినాం ఆ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాత్రం మాట్లాడి కాబట్టి మేము ఫేస్ వాల్యూని చూసి ఓటేసినాం కానీ రేవంత్ రెడ్డి గారినో ఇంకొకరిని చూసి ఇక్కడ ఓటేయలేదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విద్యార్థుల తరపున పేపరు పేపర్లో కూడా తప్పులు ఉన్నాయి ఒక దగ్గర టీఎస్ఐ పాస్ ఉంది ఒక దగ్గర టీజీఐ పాస్ ఉంది అంటే వీళ్ళు పాత పేపర్లు ఇచ్చారని చెప్పేసి కన్ఫర్మ్గా ఉన్నాయి నైన్ పాత పేపర్లు కాదు నైంటీ పర్సెంట్ పాత పేపర్లు ఏవి అందరూ ఇలా అశోక్ నగర్ కానీ విద్యార్థులు కానీ కోడై కుసురియాలో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు ఇగో పాత పేపర్లు అని చెప్పేసి నేను చెప్పడం కాదు మీకే చూపిస్తాను ఇగో ఒక ఆయన అంటే గంటన్నర ఎగ్జామ్ ఎక్స్ట్రా రాసిందంట ఇక ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా రాసి హాల్ టికెట్ కూడా ఇక్కడుంది మనకు ఇంత ఆధారాలతో చూపెడుతున్నాం మేము ఇగో ఇంత ఆధారాలతో బయటపెడుతున్నా కూడా మహేందర్ రెడ్డి గారి ది మాట్లాడారు ఎందుకంటే ఓసీలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి కావాల్సింది రెడ్డి సామాజిక వర్గం ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీ ఎడిపోతే మాకెందుకు అది చెప్తున్నా ఫేక్ పెడదాం మీరు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం మాట్లాడదాం దాని గురించి అంత షార్ట్ ఫాల్ వస్తుందని చెప్పేసి మీరే ఇరవై వేల మంది ఉంటే షార్ట్ ఫాల్ అని చెప్పేసి మూడు వేల మంది అడిషనల్గా తీసుకున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు షార్ట్ ఫాల్ కదా అంటే బీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే కదా కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట అబద్ధం అది మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఒరిజినల్ వ్యాల్యూ డాటా పెడితే మాకు ఇంకోటి జిఎల్ కూడా పెట్టండి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కదా ఎగ్జామ్ ముందు మేము పెట్టామని చెప్పారు కదా ఇప్పుడు జిఏాలు పెట్టండి మీరు కనీసం మహేందర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు ఏదో అవుతుంది ఇక్కడ అని చెప్పేసి మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పేరు జిల్లాలో లేవా మాకు జిల్లాలో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ కూడా స్టార్ట్ అయిపోద్ది ఉద్యమం మీరు ఎంత ఉద్యమాన్ని అణచివేత చేస్తుంటే అంత పైకి వస్తుంది పది సంవత్సరాలలో కేసీఆర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టలేదు మీరు వచ్చే సంవత్సరం కూడా కావట్లేదు ఎందుకు పెడుతున్నారు దీన్ని ఎవరిని అణిచివేద్దామని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వ్యక్తులతోటే మీరు రాజకీయాలు చేస్తున్నారా ఇలా విద్యార్థులు రాజకీయాలు చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి మేము లేకపోతే మీరు లేరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్